హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు షరీ హోమ్ కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ కోడిగుడ్డు ఫ్రై అండి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, రైస్లోకి కానీ, సైడ్ డిష్కి కానీ, అలాగే రోటీస్లోకి కానీ, అలాగే ఒట్టిగా స్నాక్ టైప్లో కూడా తినొచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక పాన్ తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు వచ్చేసి తెలిసిందే కదా, పచ్చిశనగపప్పు, సాయమినప్పప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండి, మరీ ఎక్కువగా వేసుకొని అవసరం లేదు. ఒక చిన్న సైజు ఉల్లిపాయ, అలాగే 1-2 పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత కొంచెంగా పసుపు వేసుకోండి. కూర రంగు అయితే కనుక చాలా బాగా వస్తుంది ఈ విధంగా పసుపు ముందే వేసుకోవడం వల్ల. అలాగే కొంచెం కరివేపాకు. ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటేనే కర్రీ అనేది మనకి రుచిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోనే క్యాలీఫ్లవర్ ముక్కలండి. క్యాలీఫ్లవర్ ముక్కల్ని చెప్పినట్టే వేడినీళ్ళల్లో ఒక 10 నిమిషాల సేపు నానబెట్టి కొంచెం ఉప్పు వేసి ఆ తర్వాత వడేసే బుక్కలో వేసి ఒక 10 నిమిషాల తర్వాత కూర వండుకోండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా క్యాలీఫ్లవర్ కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ప్రతి 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ కొంచెంగా మగ్గించుకోండి. క్యాలీఫ్లవర్ సగం ఉడికింది అన్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఈ విధంగా కొంచెం ఒక 2 టీ స్పూన్స్ వరకు కూడా వాటర్ వేసుకోండి. మనకి ముక్కలు అయితే కనుక చాలా బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయన్నమాట. ఈ విధంగా 1-2 స్పూన్లు వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్కలు మగ్గే వరకు కూడా మగ్గించుకోండి. ముక్కలు మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, ఓన్లీ ఫ్లేవర్ కోసం మాత్రమే, ఎక్కువగా అయితే అవసరం లేదు. 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఒక పువ్వుకి వచ్చేసి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొంచెం ధనియాల పొడి అండి, ఈ 2 కూడా వేసుకొని 1-2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఎగ్ వేసే ముందే క్యాలీఫ్లవర్ అనేది కంప్లీట్గా కుక్ అయిపోవాలి. అలాగే నేను ఇక్కడ వచ్చేసి 2 కోడిగుడ్లు తీసుకున్నానండి. ఒక గిన్నెలో వేసుకొని కొంచెం గిల్ల కొట్టుకున్న తర్వాత కోడిగుడ్డు వచ్చేసి ఈ విధంగా వేసుకుంటున్నాను అన్నమాట. ఈ విధంగా వేయడం వల్ల ముక్కలన్నిటికీ కూడా బాగా కోడిగుడ్డు అనేది పట్టేసి చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఈ విధంగా కోడిగుడ్డు వేసుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు కదిలించుకుండా ఉంటే ఈ విధంగా వస్తుంది మనకి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం కలుపుకోవాలి. ఈ విధంగా ముక్కలనేవి బాగా స్మాష్ అవ్వకుండా జాగ్రత్తగా ఇక్కడ చూపించినట్టుగా కలుపుకోండి. కొంచెం సేపటికి మనకి కర్రీ అనేది డ్రై అయిపోతుంది. ఈ విధంగా కొంచెం కోడిగుడ్డు కూడా బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే క్యాలీఫ్లవర్కి బాగా పైన కోటింగ్ అయిపోతుంది కాబట్టి మనకి లోపల ముక్కలు పెద్దగా ఏం ఫ్రై అయినట్టు అనిపించు, కాకపోతే కోడిగుడ్డు అనేది మనకి పైన కలర్ రావాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా కోడిగుడ్డు మొత్తం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెంగా కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే బాగా పడుతుంది. సో ఫ్రెండ్స్, మనకి కర్రీ అయితే ఇక్కడ బాగా రెడీ అయిపోయింది. ఇది స్నాక్స్ టైప్లో కూడా తినొచ్చండి ఈజీగా. పిల్లలైతే ఒక గిన్నెలో వేసేస్తే చాలా ఇష్టంగా కూడా తింటారు, అంత బాగుంటుంది అన్నమాట ఈ కర్రీ వచ్చేసి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎవ్రీడే పంపించే వీడియోస్ అందరికంటే ముందుగా మీకే వస్తాయన్నమాట.